తెలుగు రుచికి స్వాగతం. మీ పండుగ ఉత్సవాలను మరింత రుచికరంగా చేయుటకు భారతీయ సంప్రదాయ పండుగ ఆహారాలు మరియు వివిధ పిండి వంటకాలను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. మనోహరం. తడిబియ్య పిండి, మినప్పిండి, బెల్లంతో తయారు చేసుకునే ఎంతో రుచికరమైన మనోహరం ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: తడి బియ్య పిండి 4 కప్పులు, మినప్పిండి 1 కప్పు, వెన్న 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నీళ్లు 1 కప్పు, బెల్లం 2 కప్పులు, ఎండుకొబ్బరి 20 గ్రాములు, ఇలాచీ పొడి 10 గ్రాములు, సొంటి పొడి 10 గ్రాములు, నూనె తగినంత. తయారీ చేసే విధానం: 1 బేసన్లో తడిబియ్య పిండి, మినప్పిండి, వెన్న, ఉప్పు, జీలకర్ర, నీళ్లు పోసి బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. తరువాత కొద్దిగా పిండి మిశ్రమాన్ని మురుకుల గొట్టంలో వేసి వేడి నూనెలో ఒత్తుకొని వేయించుకోవాలి. ఆ తరువాత 1 ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కడాయిలో నీళ్లు, బెల్లం వేసి కరిగించుకొని ఎండుకొబ్బరి, ఇలాచీ పొడి, సొంటి పొడి వేసి బాగా కలిపి పాకం తయారు చేసుకోవాలి. తరువాత ముందుగా చేసుకున్న మురుకులను దీనిలో వేసి బాగా కలుపుకొని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మనోహరం రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.